అమ్మాయిలు జుట్టు పెంచుకోవడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. అలాగే ఇప్పుడు అబ్బాయిలు కూడా పోటీ పడుతున్నారు. అయితే వీళ్ళు తమ జుట్టు తమకంటే పక్క వాళ్ళకి అవసరమని భావిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల కోసం జుట్టును దానం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సిటీలో హెయిర్ ఫర్ క్యాన్సర్ దాతలు పెరుగుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లతో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్సగా అందించే కీమోథెరపీతో రోగి జుట్టు మొత్తం రాలిపోతోంది. దాంతో వాళ్ళు ఆత్మ న్యూనతతో బాధపడుతుంటారు. అలాంటి బాధితులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాతల జుట్టుతో కృత్రిమ విక్స్ తయారు చేసి ఉచితంగా అందిస్తున్నారు. మంచి ఆలోచన కావడంతో నగర మహిళలు హెయిర్ డోనర్స్ గా మారుతున్నారు. ఫ్యాషన్ పేరుతో 3 నెలలకోసారి హెయిర్ కట్ చేయించుకోవడం కంటే జుట్టును మరొకరికి డొనేట్ చేయడం సంతోషంగా ఉందంటున్నారు అమ్మాయిలు. తమ హెయిర్ ను ఎలా విగ్గుగా మారుస్తారు, ఏ హాస్పిటల్ కి ఇస్తారో కూడా స్వచ్ఛంద సంస్థలు చెప్పడంతో ఈ క్యాంపెయిన్ పై తమకి అవగాహన వచ్చిందంటున్నారు. మెడిసిన్ వేసుకుంటే రోగి క్యాన్సర్ ను కొంతవరకు తగ్గించవచ్చు. అదే హెయిర్ డొనేట్ తో బతుకుపై ఆశ కలుగుతుందంటున్నారు నగరవాసులు. మనం అందరం పార్లర్స్ కి వెళ్ళినప్పుడు హెయిర్ కట్ చేపించుకుంటాము, హెయిర్ స్టైల్స్ చేపించుకుంటాము, అవంతా ఎలాగో వేస్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ మనం ఇలా డొనేట్ చేస్తే కొంతమందికే కాకుండా చాలా మందికి యూజ్ అవుతుంది. నేను పెద్ద హెల్ప్ ఏం చేయలేదు, జస్ట్ స్మాల్ హెల్పే చేశాను. కానీ ఈ చిన్న హెల్ప్ కూడా వాళ్ళకి లైక్ చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది, ఒక హ్యాపీగా కూడా ఉంటారు. మీలో కూడా ఎవరన్నా డొనేట్ చేయాలనుకుంటే ప్లీజ్ ముందుకు వచ్చి మీరు డొనేట్ చేయొచ్చు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్. అనేక స్వచ్ఛంద సంస్థలు కలిసి హెయిర్ డొనేషన్స్ ట్రస్ట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 10 నుంచి 15 అంగుళాల పొడవున్న జుట్టును ఓ ప్రత్యేక పద్ధతిలో కత్తిరించి ఒక విగ్గుగా తయారు చేస్తున్నారు. దీంతో క్యాన్సర్ బాధితులకు ఆత్మవిశ్వాసం కల్పిస్తున్నట్లు సంస్థల నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఈ 2 ఇయర్స్ లో 1581 డొనేషన్స్ ఇచ్చామండి. అండ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నై అండి. సో ఎవ్రీ మంత్ మనం డొనేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ హైదరాబాద్ లో కానీ కలెక్ట్ చేసుకున్న డొనేషన్స్ అన్ని కూడా వెళ్ళి కానీ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి కానీ ఇచ్చే డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఎవ్రీ మంత్ చెన్నై అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పట్టుకెళ్ళి డిపాజిట్ చేస్తాం సార్. డిపాజిట్ చేసేటప్పుడు ప్రతిదీ పిక్చర్ వీడియో తీసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఎవరైతే డోనర్స్ డొనేట్ చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాట్సాప్కి రిపోర్ట్స్ పంపిస్తాం సార్. పెద్దవాళ్లే కాదు, నగరానికి చెందిన 16 నెలల చిన్నారి కూడా క్యాన్సర్ బాధితులకు తన జుట్టు దానం చేసింది. గతంలో వరల్డ్ క్యాన్సర్ డే రోజు మాత్రమే కొందరు దాతలు హెయిర్ డొనేట్ చేసేవారు. కానీ ఇప్పుడు 365 రోజులు ఈ కార్యక్రమం హైదరాబాద్ లో నడుస్తోంది. కరోనా కారణంగా ఇళ్ల నుంచి బయటకు రాలేని వారి కోసం హోమ్ సర్వీస్ ను కూడా అందిస్తున్నాయి హెయిర్ డొనేషన్ సంస్థలు. క్యాన్సర్ బాధితులకు సాయం చేయడానికి ఏడాది పాటు అబ్బాయిలు కూడా జుట్టు పెంచుకుంటున్నారు.